తూర్పు గోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గంలోని పిహెచ్సిలలో కోవిడ్ సేవలు ఎందుకు లేవని మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. అనపర్తి మండలం రామవరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం తీర్పై మండిపడ్డారు. రాష్ట్రంలో దేశంలో కరోనా విలేతాండవం చేస్తుందని, ఈవేళ అనేక మంది కరోనా బారిన పడి మరణిస్తున్నారని, వారి కుటుంబాలు కాకలు వికాలమైపోయాయని, ఇటువంటి పరిస్థితుల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా చేతులు ఎత్తేయడం దారుణమన్నారు. కనీసం కొంతమంది ప్రజాప్రతినిధులు వైద్యులు ఉన్నారని, వారు కూడా బయటకు వచ్చి ప్రజల్లో అవగాహన కల్పించడం, పరిస్థితులను చక్కదిద్దడం చేయకపోవడం దారుణమన్నారు. चंदना ब्रदर्स बोमना ब्रदर्स मादरिगा 10 रूपायल वैद्यम अनि चेप्पि ओक मुसुगेसि प्रजलनु विपरीतंगा दोचेसि प्रजल सोम्मुतो इवाड इंत आस्ति मीरु संपादिंचारु अंत संपादिंचिनप्पुडु मीकु ई प्रांत प्रजल पट्ल ओक एम्मेल्ये काकपोयिना वैद्युनिगा ई प्रांत प्रजानिकु योक्क अंडदंडलतो ఆర్థికంగా ఎంత ఎదిగినప్పుడు ఆ బాధ్యత మీకు ఉంది. ఈ ప్రాంత ప్రజలను ఆదుకోవాల్సిన బాధ్యత అందున ఇవాళ మీరు మరలా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. మాట్లాడితే నేను రాష్ట్రంలో నాలుగవ మెజారిటీ ఎక్కువ వచ్చిన శాసనసభ్యుల్లో నాలుగవ వాడిని అని గొప్పగా చెప్పుకుంటూ ఉంటాను. అలాంటప్పుడు మీరు ఈ బాధ్యతలు నిర్వర్తించాల్సిన అవసరం లేదా? మిగిలిన విషయాల్లో మీరు ఏ విధంగా ఉన్నా కనీసం ప్రజలు ఓన్లే ఆయనకి తెలియని సబ్జెక్ట్ అనుకోవచ్చు. ఇవాడు ఇది మీకు సంబంధించింది. ఎక్కడైనా శానిటేషన్ సక్రమంగా జరుగుతుందా లేదా అనే విషయం మీరు పట్టించుకున్నారా? ఎక్కడైనా ప్రజానీకానికి సరైన వసతులు అందుతున్నాయా లేదా కోవిడ్ బారిన పడినప్పుడు అనేది మీరు ఆలోచన చేశారా? అదేవిధంగా ఇవాడ ప్రజల్లో అవగాహన పెంపొందించాల్సిన అవసరం ఉంది. అనేక భయాందోళన ప్రజల్లో ఉన్నాయి. లేదు రకరకాల ఆర్ఎంపీల వల్ల కానీ లేకపోతే కొంతమంది మెడికల్ షాపుల వాళ్ళు కూడా కిట్లు ఇస్తూ ఉన్నారు. అవి సక్రమమా కాదా, ఏ విధమైన మందులు వాడాలి, ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలనే దానిపైన ప్రజల్లో అవగాహన పెంపొందించాల్సిన బాధ్యత ఉంది. ఇక మరీ ముఖ్యంగా ఇవాళ వ్యాక్సిన్ అనేది రక్ష అందరికీ అని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెప్పడమే కాకుండా నిపుణులందరూ కూడా హెచ్చరిస్తున్న సందర్భంలో అనపర్తి నియోజకవర్గంలో వ్యాక్సినేషన్ ప్రక్రియను కూడా అధికార పార్టీ కార్యక్రమం కింద తయారు చేశారు మీరు మీ నాయకత్వంలో. ఇది టోటల్గా కరోనాకు సంబంధించి కోవిడ్కి సంబంధించి అన్ని విషయాల్లోని మీరు ఫెయిల్యూర్. ఇవాళ ఫెయిల్యూర్లో అటు మోడీ కానీ జగన్మోహన్ రెడ్డి కానీ పోటీ పడతా ఉంటే వారిద్దరినీ మించి మీరు పోటీ పడతా ఉన్నారు. కనీసం మొన్న డిప్యూటీ సీఎం గారు జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఒక వైద్యుడిగా ఉన్న మీరు శాసనసభ్యులందరితో ప్రజాప్రతినిధులందరితో జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తే మిగిలిన అందరు శాసనసభ్యులు ఏ కొన్ని సలహాలు సూచనలు చేస్తే మీరు ఒక్క నిమిషానికి పరిమితం అయ్యే విధంగా మీరు మాట్లాడారు అంటే ఎంత హాస్యాస్పదమో చూడండి. గత 15 రోజుల క్రితం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు కాకినాడ వచ్చి రివ్యూ పెడితే అక్కడ కూడా పెద్ద విప్పితే ముచ్చట రాలిపోతాయి అనే పద్ధతిలో మీరు ప్రవర్తిస్తాం జిల్లా ప్రజానికి అంతా చూశారు. ఇవాళ కోవిడ్ ఇంత దారుణంగా ఉంటే గత సంవత్సరం మీరు ఒక ప్రకటన చేశారు, అవసరమైతే నా ఆసుపత్రిని కోవిడ్ ఆసుపత్రిగా మార్పు చేస్తాను, అవసరమైతే ప్రజలకు సేవలు అందిస్తాను అని. ఏమైపోయిందో హామీ అని వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నాను. మనం గత 3 సార్లు మేము మాట్లాడాం, మాట్లాడితే మీరు దానికి తిరిగి రిప్లై ఇవ్వరు మీ సహజ శైలిలో. ఇవాళ మరలా మరలా మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాం, ఆ హామీ ఏమైపోయింది? కోవిడ్ ఆసుపత్రిగా మీ ఆసుపత్రిని ఎందుకు మార్చలేదు? కనీసం మీ అనుంగు సహచరుడు మిమ్మల్ని 10 సంవత్సరాలు ఉన్నవి లేనివి అన్ని విధాలుగా మీకు ఉపయోగపడాలనే ఉద్దేశంతో మిమ్మల్ని ఆకాశానికి ఎత్తుతూ మిమ్మల్ని అన్ని విధాలుగా ఎలివేట్ చేసిన అనుంగు సహచరుడు కోవిడ్ బారిన పడితే 5 లక్షల రూపాయలు ఉంటే ఏదైనా ప్రైవేట్ ఆసుపత్రిలో మాట్లాడి జాయిన్ చేయవచ్చు అని చెప్పిన వ్యక్తి మీరు.